చూసుకున్నట్లయితే తెలంగాణలో 9200 పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది 10 రోజుల్లో విడుదల కాబోతుంది. అదేవిధంగా ఈ 10 రోజుల్లో నోటిఫికేషన్ అనేది విడుదల చేసేసి 2 నెలల్లో పోస్టింగ్ అనేది ఇస్తారు. మీ పంచాయతీలో మీరు ఉద్యోగం అనేది సంపాదించుకోవచ్చు. సో చాలా మంచి అవకాశం చెప్పుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు అనేవి మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా మీరు ఎవరైనా మనీ సంపాదించాలనుకుంటే ఈ వీడియో టైటిల్ని టచ్ చేసినట్టయితే మీకు డిస్క్రిప్షన్లో 2 అద్భుతమైన అప్లికేషన్స్ లింక్స్ అనేవి ఇచ్చాను. సో 2 యాప్స్ని అదేవిధంగా మీరు డౌన్లోడ్ చేసుకునే ఫేస్బుక్తో లాగిన్ అయినట్లయితే మీకు వెంటనే 100 రూపాయల పేటిఎం క్యాష్ అనేది వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు నోటిఫికేషన్ వివరాలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇందులో వచ్చేసి మీకు స్టార్టింగ్ సాలరీ అనేది ఏ విధంగా ఉంటుందంటే 13,000 నుంచి 20,000 వరకు స్టార్టింగ్ సాలరీ ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. సో దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఒక ఆర్టికల్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే గ్రామాలను అలాగే వికాస కేంద్రాలుగా ఆదర్శ మాలుగా మార్చేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుంది. పాలక వర్గంతో చూసుకున్నట్లయితే కలిసి గ్రామ కార్యదర్శి ఎన్నో బాధ్యతలు నెరవేర్చాల్సి ఉంది. అలాగే 200 జనాభా కలిగిన పంచాయతీకి కూడా కార్యదర్శిని నియమించాలనేసి నిర్ణయించాం. వారంతా కష్టపడి పనిచేస్తే తెలంగాణ గ్రామాలు ఆదర్శంగా వెలుగొందుతాయనేసి చెప్పడం అయితే జరిగింది. అలాగే వీటితో పాటు దేశవ్యాప్తంగా ఆదర్శ గ్రామాలు ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణ అనే పేరు వస్తుందని చెప్పడం అయితే మనకు కేసీఆర్ గారి నుంచి చెప్పడం అయితే జరిగింది అన్నట్లు తెలిసింది. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పంచాయతీ కార్యదర్శుల పోస్టులపై వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో పంచాయతీ కార్యదర్శుల కొరత తీరనుంది. కొత్త వాటితో కలిసి రాష్ట్రంలో ఉన్న మొత్తం 12,751 పంచాయతీలకు కార్యదర్శులను నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న కార్యదర్శులకు అదనంగా కొత్తగా 9,200 మందిని నియమించదలిచినట్టు ఆయన అయితే వెల్లడించారు. వారం రోజుల్లోగా నియామక ప్రక్రియను ప్రారంభించి 2 నెలల్లోగా పూర్తి చేయాలనేసి అధికారులు ఆయన్ను ఆదేశించారు. సో నోటిఫికేషన్ అనేది 7 రోజుల నుంచి 10 రోజుల కాల వ్యవధిలో వస్తుందని, అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే 2 నెలల్లో పోస్టింగ్లు అనేవి వేస్తాయని చెప్పడం అయితే జరిగింది. కొంతమంది మనకు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ప్రస్తుతం 3,562 మంది కార్యదర్శులు పంచాయతీలు కష్టవారీగా విడుదల చేస్తూ నిర్వహిస్తున్నారు. కొంతమంది వేరే కష్టాలకు అదనంగా విధులు నిర్వహిస్తుండటంతో సమావేశంలో ఇక ప్రతి పంచాయతీకి ఒక్కొక్క కార్యదర్శి ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. పంచాయతీరాజ్ సంబంధించి మనకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, అలాగే సిఎస్ఎస్కే జోషి గారు, అలాగే ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ గారు, కమిషనర్ నీతు ప్రసాద్ గారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కార్యదర్శులకు అదనంగా 9,200 మంది అవసరం కావడంతో వాటిని నియామకాల ప్రక్రియపై అధికారులకు ముఖ్యమంత్రి కొన్ని సూచనలు చేశారు. ప్రతి గ్రామానికి ఒక కార్యదర్శి చొప్పున ఉండాలి. పల్లెలకు ప్రగతి సీమలుగా మార్చే బృహత్తర కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు కీలక పాత్ర పోషించాలనేసి చెప్పడం అయితే జరిగింది. అలాగే కొత్తగా నియమితులైన 9,200 పంచాయతీ కార్యదర్శుల పోస్టుకు సంబంధించి ఇవి ప్రొవిషనరీ పీరియడ్గా మనకు పీరియడ్గా ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. ఆ తర్వాత పనితీరు ఆధారంగా వారిని క్రమబద్ధీకరించాలని అయితే చెప్పడం జరిగింది. జిల్లా కేడర్లో ఎంపికలు ఉండాలి అని సీఎం పేర్కొన్నారు. పరిపాలన సౌలభ్యంతో పాటు తండాలు, గూడేలు, మౌరుమాలు ప్రాంతాలు, శివారు పల్లెలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలనే ఉద్దేశంతోనే కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసినట్టు సీఎం స్పష్టం చేశారు. సో ఏదైతే మనకు చూసుకున్నట్లయితే తెలంగాణలో 9,200 పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల భర్తీకి సంబంధించి వారంలో నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నట్లయితే తెలిసిందే. సో ఇంకో 3 నెలల్లో మొత్తం దీనికి సంబంధించి మొత్తం పోస్టింగ్ అని కావచ్చు, అదేవిధంగా మీరు జాబ్లోకి సెటిల్ అయిపోవచ్చు. సో ఇది ఒక మంచి అవకాశం చెప్పుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ కనుక విడుదలైనట్లయితే మన ఛానల్లో ప్రమోట్ చేస్తాను. సో అప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ వస్తే వీడియో కింద కామెంట్ చేయండి. బై బై.